జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో మరో కొత్త వార్త తెర మీదకు వచ్చింది. అంతర్గతంగా తమిళనాడు రాజకీయాలపై కన్నేసిన బీజేపీ పైకి మాత్రం ఆ రాష్ట్రంలోని రాజకీయాలపై తమకేం సంబంధం లేదని అంటున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ నేతలు పైకి అలా ప్రకటిస్తున్నప్పటికీ దూరదృష్టితో పావులు కలుపుతున్నట్లు సమాచారం. తమిళనాడు ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించి రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడు దివంగత సీఎం జయలలితకు అత్యంత విధేయుడుగా పేరొందిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై దృష్టి సారించిందనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుత సమీకరణాల నేపథ్యంలో పన్నీర్ సెల్వం సీఎం పీఠం అధిరోహించేందుకు కేంద్రం పూర్తిగా మద్దతునిస్తుందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం సెల్వం బలపడినందున ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేలు కొందరు ఆయన వైపు వస్తారని బీజేపీ అంచనా వేస్తోంది. అనంతరం ఆయనకు బీజేపీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఈ మిత్రత్వంతో 2019లో జరిగే లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని 39 స్థానాల్లో 15 స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ ఆశిస్తుందని అంటున్నారు. ఇతర పార్టీల నుంచి కొందరు నేతలను తీసుకుని విస్తరించాలని కమలనాథులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు తమిళనాడు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ పై కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం మండిపడినట్లు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బినామీ ప్రభుత్వమే తమిళనాడులో కొనసాగుతుందని స్టాలిన్ వ్యాఖ్యానించడాన్ని వెంకయ్య తప్పుపట్టారు. లోగడ యూపీఏ హయాంలో డీఎంకే నడిపింది కాంగ్రెస్ పార్టీ బినామీ ప్రభుత్వమా అని ప్రశ్నించారు కూడా. తమిళనాడు రాజకీయాలను తాము ప్రభావితం చేయడం లేదని పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్పందన తెలియజేయడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇటువంటి స్పెషల్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ లోకి రావాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.